అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన శ్రీ డాక్టర్ టిఎస్ విజయచందర్ గారు అక్కడ ఉన్న వసతుల గురించి, సదుపాయాల గురించి ఈరోజు వివరించాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సో డాక్టర్ విజయచందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ఈరోజు ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత నా జర్నలిస్ట్ సోదరులతో ఒక సమావేశం ఏర్పడిందంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి కొన్ని సన్నివేశాలు కొన్ని ఇవి నాకు జరిగాయి. చెన్నైలో ఫస్ట్ టైం నేను సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించినప్పుడు, వస్తున్నప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులుగా ఉన్న రోజుల్లో నా భుజం తిట్టి ఇడ్లీ కూడా తింటాం కష్టమైన రోజుల్లో వాసిరాజు ప్రకాశం గారు, గౌతమ్ గారు, కాగడా శర్మ గారు, ఇలాగ మొత్తం జర్నలిస్టులు అందరూ కూడాను ఒక మాట చెప్పేవారు, నీ దగ్గర డబ్బులు లేవని మాకు తెలిసే ఊరికే పిచ్చి పిచ్చి వేసేయాలి, ఇక దా టిఫిన్ తిను అని టిఫిన్ పెట్టించేవారు. మేము ఎప్పుడైనా పైకి వచ్చిన తర్వాత మేము ఎప్పుడైనా ఏదైనా అడిగామనుకో అప్పుడు ఊరికైనా ఆ లేదు ఇదు అనక మీరు హీరోలు అయిన తర్వాత మా గురించి కూడా ఆలోచించండి అని చెప్పేవారు. నిజంగా వారు చెప్తున్నా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాకు ప్రెస్లో మాత్రం మాత్రమైనటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఒక మాత్రమైనటువంటి అది ఒక కలయికలాగా అందరూ కూడా నా విషయంలో ఎంతో ఇదిగా ఉన్నారు. వారందరికీ కృతజ్ఞతలు. నేను ఎప్పుడు ప్రెస్ వారికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను. ఆ పాత విషయాలు మర్చిపోను. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే, అసలు 2003 ఫ్లైట్లోని వెళ్తుంటే రాజశేఖర రెడ్డి గారు వెనకాల కూర్చున్నారు, నాకు తెలీదు, గట్టిగా కొట్టారు భుజం మీద కొట్టి. వెనక్కి తిరిగి చూసేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు, ఆయన చూడగానే సార్ ఈసారి మీరు తప్పకుండా చీఫ్ మినిస్టర్ అవుతారు సార్ అని చెప్పాను. ఆయన చెప్పి సార్ మీరు అయిన తర్వాత మాత్రం నాకు చిన్న కోరుకుంది తీర్చారంటే ఆయన పక్కపక్కన అవుతూ నేను ముందు అవ్వాలి కదయ్యా, అయిన తర్వాత కదా నీ కోరిక తీరుస్తాను అన్నట్టుగా మాట్లాడటం లేదు సార్ మీరు అవుతున్నారని చెప్పాను. చెప్పిన తర్వాత చెప్పు నీ కోరిక ఏంటో తప్పకుండా తీరుస్తానులే అన్నారు. అన్నది ఏంటంటే నాకు సార్ ఎఫ్డిసి చైర్మన్ అవ్వాలి ఉంది సార్ అన్న ఆయన పక్కపక్క అన్నవి తప్పకుండా అన్నారు. కానీ ఆయన మొదటిసారి నాకు ఇవ్వలేదు 5 సంవత్సరాలు. సెకండ్ టైం ఆయన మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత నేను ఆ దీంట్లో కూడా పార్టిసిపేట్ చేసిన తర్వాత 150 సీట్లతోనే నెగ్గారు. అప్పుడు ఆయన నేను ఫోర్కాస్ట్ చేస్తే 150 వస్తాయని ఆయన ఆఫీస్ రూమ్లోకి వచ్చే ముందు నన్ను చూస్తూ చూస్తూ దగ్గరికి వచ్చి సెకండ్ ఇచ్చి ఎలా చెప్పావయ్యా 150 వస్తాయని చెప్పి సెకండ్ ఇచ్చి అంటే నువ్వు ఒకటి అనుకుంటున్నా నేను నిన్ను మర్చిపోయానని 3 మంత్స్లో నిన్ను ఎఫ్డిసి చైర్మన్ చేస్తానయ్యా అన్నారు. కానీ ఆయన లేరు. కానీ ఆయనకు మరణం లేదు అన్నది ఇవాళ ప్రూవ్ అయింది. ఎలాగంటే ఆయన తర్వాత ఆ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అవటం అయిన తర్వాత నాకు ఏదైతే ఆయన ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ఇవాళ తీర్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదేంటంటే రాజశేఖర రెడ్డి గారికి మరణం లేదు, ఆయన ఆత్మ అలా తిరుగుతూనే ఉంటుంది, ఉండి ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడూ కూడా ఈ ప్రజలకందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఆయన ఉంటారన్నది మాత్రం నా నమ్మకం. ఇకపోతే ఈరోజు నాకు చాలా కావలసిన వాడు వివేక్ గారు ఈ ప్రెస్ మీట్ పెట్టడం నన్ను రమ్మనంతో చెప్పింది చాలా ఆనందపడుతూ మీ అందరితో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా. ఒకటి, ఆంధ్రప్రదేశ్, ఒక్కసారి మనం ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించుకుంటే ఆంధ్రప్రదేశ్ పంటలకి ముఖ్యంగా అక్కడ ఎంత గొప్పగా ఉన్నాయంటే మనకి మహాసముద్రం ఉంది, కృష్ణా గోదావరి ఉన్నాయి. కానీ 1935 నుండి
ఇప్పటిదాకా ఒక్కటి చూస్తే ఏమనిపిస్తుందంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు చెన్నైలో తీసినా సరే హైదరాబాద్లో తీసినా సరే సినిమాను చూస్తూ చూస్తూ చూస్తూనే ఉంటారు తప్ప, ఇంతవరకు అక్కడే వారు నిర్మించుకుని ఒక రకమైనటువంటి కేరళలో వాళ్ళు సొంతంగా ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకున్నారు, కర్ణాటకలో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకున్నారు. కానీ ఒక్కటి మాత్రం సంచం మనందరికీ తెలిసింది ఏంటంటే, ఆల్మోస్ట్ 90 సంవత్సరాలైన కూడా సినిమా ఇండస్ట్రీ అన్నది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంతవరకు డెవలప్ అవ్వకపోవటం అది అది ఏంటంటే, అందరూ మొత్తం మీద ఆ గడ్డ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా తెలుసో తెలియక ఏదో చిన్న పొరపాట్లు చేస్తామనుకుంటాను. నాతో కలిపి కూడా మనందరం పొరపాట్లు చేస్తామని నా ఉద్దేశం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలోనే కాదు, యావత్ భారతదేశంలో ఇవాళ తెలుగు గడ్డ మీద తెలుగు ప్రొడ్యూసర్లు కానీ ఆర్టిస్టులు కానీ వీరంతా కూడా సాధించిన గొప్ప ఇదేంటంటే, ఇండియాలో ఇవాళ నెంబర్ 1గా ఉన్నాం, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా పోటీ పడే స్థితికి వచ్చింది. ఈ సందర్భాన్ని నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎఫ్డిసి చైర్మన్గా అయిన తర్వాత నేను ఒకటే కోరిక కోరుతున్నాను. ఆ కోరిక ఏంటంటే, ఎక్కడైనా సరే ఏ గడ్డ మీదకి వెళ్ళినా సరే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయగలిగిన శక్తివంతులు మన తెలుగువారు ఇక్కడ ఉన్నారు. పెద్దలందరినీ ఒకే ఒక కోరిక ఏంటంటే, ఏ గడ్డ మీద నుంచి మీరు వచ్చారు ఆ గడ్డకి ఇంతవరకు న్యాయం జరగలేదు, ఆ గడ్డకి న్యాయం చేయండి. ఆ గడ్డలో మీరు ఇక్కడ ఎలా డెవలప్ చేశారో అక్కడ కూడా మీరు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయడం కోసం మీకు ఏం కావాలి, ఏం చేస్తే డెవలప్మెంట్ వస్తుంది, ఏం చేస్తే అక్కడ ఒక మహత్తరమైనటువంటి, ఏ విధంగా చెన్నైని మీరు డెవలప్ చేశారో, ఏ విధంగా మన తెలంగాణను డెవలప్ చేశారో, అదే విధంగా అదే ఆలోచన కన్నా ఆ కళామ తల్లి, ఆంధ్రదేశంలో ఆ కళామ తల్లికి కంట నీరు పెట్టకుండా మీరు వచ్చి చేయాలని చేస్తారని ఆ నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చున్నా. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కలుస్తున్నా, ప్రతి ఒక్కరిని కలిసి మామూలుగా నేను ఏదో మీటింగ్ పెట్టి వెళ్ళిపోవటం రాలే. అక్కడ మీకేం కావాలి, ఏ వసతులు కావాలి, ఎలాంటి టెక్నికల్గా మనం ముందుకు వెళ్ళాలంటే ఏమేం చేసేయాలి అన్న సంగతిని ఈ పెద్దలందరినీ అడిగి తెలుసుకుంటూ, ఒక్కటి మాత్రం ఒక విషయం నేను చెప్పి ముందు చెప్పాలి ఏంటంటే, చాలామంది ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఈ పర్టికులర్గా నేను ఇవాళ సాధించినటువంటి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనే పదవి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, చాలామంది ప్రయత్నం చేశారు, కానీ నేనేమి అడగకుండానే యువనాయకుడు నాకు ఇచ్చి, అందరూ అనుకుంటారు సినిమా ఇండస్ట్రీ గురించి జగన్ గారికి ఏం తెలుసు అని. ఆ జగన్ అనే యువనాయకుడు మహత్తరమైన శక్తిశాలి, ఆయన మేధాతనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇవాళ ఆంధ్రదేశంలో ఆయన తలపెట్టిన ప్రతి కార్యక్రమానికి ఒక దాని తర్వాత ఒకటి ఒకటి చేసుకు ముందుకు పోతున్నా కూడా ప్రతిదీ ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటంటే ఆలోచిస్తూ ఆయన నన్ను పిలిచి నాకు అప్పచెప్పిన బాధ్యతతో ఏమన్నారు అంటే, విజయచందర్ ఎలాగోతే చెన్నైలో ఉందో, ఎలాగోతే మన హైదరాబాద్లో ఉందో, ఈ తెలుగు రాష్ట్రాలు అన్నీ ముందుకు పోయే ఈ సమయంలో మాత్రం నువ్వు వెళ్ళు, నువ్వు సాధించగల నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో ఖచ్చితంగా వారికి ఏం కావాలో, ఏం సాయం కావాలో, ఎలా చేస్తే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందో, ఆ డెవలప్ చేయడానికి ఏం చేయాలో వారందరి దగ్గర కూడా అక్కడే ఉండి వారిని వాళ్ళతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు సినిమాలు చూసేవారే ఉన్నారు, సినిమాలు చూస్తూనే ఉన్నారు. 90 సంవత్సరాల నుంచి ఆంధ్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 2 సార్లు 3 సార్లు 5 సార్లు 10 సార్లు సినిమాలు చూస్తూ ప్రోత్సహిస్తూ లక్షల కోట్లు కోట్లు ఇతర రాష్ట్రాలకు పంపినటువంటి ఆ తెలుగు గడ్డ ఈనాడు ఖచ్చితంగా కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ చేసినటువంటి ఈ మహానుభావులు మా తెలుగువారు వారు రేపు రాబోతున్నారు, వస్తారు, వచ్చి
వారు తప్పకుండా కూడా ఆ గిడ్డని డెవలప్ చేస్తారని నాకు కోరుకుంది. ఆ విషయాలే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ ఏం కాదు. ఇట్స్ ఓన్లీ బిగినింగ్. ఈ బిగినింగ్ నుంచి ఇక్కడి నుంచి ప్రతిరోజు ప్రతిసారి కూడా తెలుగు రాష్ట్రంలో నన్ను ప్రతి పెద్దల్ని అందరినీ కలుసుకుంటా. ఈ సందర్భంలోనే సురేష్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. అలాగే వివేక్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ మేము ఆంధ్ర రాష్ట్రంలో షూటింగ్ చేసుకోవాలని తప్పకుండా ముందు షూటింగ్తో స్టార్ట్ చేద్దామండి అంటే తప్పకుండా మంచి ఐడియా ఇచ్చారు. ఏం కావాలి మీకంటే అక్కడ మేము షూటింగ్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ఎఫ్డిసి మాకు పర్మిషన్లు ప్రతిదీ ఎక్కడ ఏ పర్మిషన్లు కావాలన్నా డైరెక్ట్గా ఓన్లీ ఎఫ్డిసి ద్వారా మాకు కావాలి. మధ్యలో ఎవరు కూడా ఉండటానికి వీలేదు. డైరెక్ట్గా ఉంటే మేము ఎప్పుడు వస్తాం, షూటింగ్ చేస్తాం, డెవలప్మెంట్ మెల్లిగా జరగడంకి మొదలు పెడతాం, ఎలా చేయాలని ఆలోచిద్దాం. ముందుగా ఏంటంటే ఇమీడియట్గా అక్కడ షూటింగ్లతో ప్రారంభం చేద్దాం. మాకు మొట్టమొదటిగా ఇది చెయ్యండి అని వివేక్ గారు చెప్పగానే వెంటనే నేను చెప్పాను ఖచ్చితంగా. ఇంకొక మాట లేకుండా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్పొరేషన్, ఇట్ టేక్స్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రతి పర్మిషన్స్ కావాల్సింది. 1 డే 2 డేస్లో వాళ్ళకు వచ్చేలాగా ఇక్కడి నుంచి వచ్చే ఆ వేదికి అక్కడ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఎవరికి 1 రూపాయి కమిషన్ ఇవ్వటం కానీ, 1 రూపాయి లంచం ఇవ్వటం కానీ ఆంధ్రప్రదేశ్లో జరగదు, జరగరే అవకాశాలు ఉండవు. మీరు ఎవరైనా సరే రండి, ఎలాగైనా మీరు. ముఖ్యంగా నాకు ఇవాళ మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉంది, ఎంతైనా చేస్తుంది, ఎలా డెవలప్డ్ కావాలో తాపత్రయపడుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పి మీరు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని, ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేయటం కోసం మీ అంతా మీరు కూడా ఈ విషయంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలని నాకు ఆ పాత్రకే మిత్రులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అండదండలు నాకు కావాలి. మీరందరూ కూడా ఏవైనా ఉన్నాయంటే ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందని ఇన్ రైటింగ్ పెట్టి ఇదిగో ఇది కావాలండి, ఇది కావాలండి అని చెప్పడానికి అక్కడ ఈరోజు ఇంకో సంగతి మీకు చెప్పాలంటే ఆల్రెడీ స్టేట్ డివైడ్ అయిపోయింది, రాష్ట్రం అక్కడ రాష్ట్రం డెవలప్ అవబోతోందన్న ఉద్దేశంతో ఆల్రెడీ నియర్లీ 70 పీపుల్ రకరకాలుగా వారందరూ కూడాను ఆల్రెడీ స్టార్టెడ్ అనమాట. ఏది అసోసియేషన్స్ మొదలెట్టారు. ఆ అసోసియేషన్స్ అలా కాకుండా ఒక పద్ధతిగా, ఒక మహత్తరమైన పద్ధతిగా దాన్ని డెవలప్ చేసి 1 or 2 ఇయర్స్లో డెవలప్ అయిన తర్వాత ఆ డెవలప్ అయినటువంటి ఒక దీన్ని రెస్పాన్సిబుల్గా ఎఫ్డిసి కొంతవరకు చేసిన తర్వాత ఇక్కడి నుంచి వచ్చి స్థిరపడిపోయే పెద్దలకి ఆ బాధ్యతలు మళ్ళీ అనా పైసలతో ఏదైతే మెంబర్షిప్గా కానీ ఇంకో రకంగా కానీ తీసుకున్నది ఆ డబ్బుతో సహా ఆ పెద్దలకు అప్పచెప్పి వారు ఎలక్షన్లు పెట్టుకుని నిర్ణయించుకుని వాళ్ళు ఎలక్ట్ చేసుకునే విధంగా ఆలోచిస్తున్నాం. కాబట్టి ఒక్కటే మీ ద్వారా నేను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్దలందరికీ చెప్పేది ఏంటంటే అక్కడికి కూడా మీరు షూటింగ్లు చేయటం కాకుండా చిన్న చిన్న ఆఫీసులకి మీరు మొదలు పెడితే నవరత్నాలుగా ఒకే జయం పెట్టుకున్న ఒకే ఒక చోట డెవలప్ అయిపోవటం కాదు. అది శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇక్కడ తడ దాకా వెళ్ళాలి. ఆ తడ ఈ మధ్యకాలంలో ఏ ప్రాంతాల్లో షూటింగ్ చేసుకోవటానికి బాగుంటుంది, ఎక్కడెక్కడైతే సెలెక్ట్ చేస్తాం అన్నది అంతా కూడా మీరు చేయవలసిందే. మీరు చేయవలసింది ఏంటంటే మీకు ఎక్కడ బాగుంటుంది, ఏ ప్రాంతంలో బాగుంటుంది, దానికి ఏమైనా మీకు ఏమైనా స్థలాలు కావాలంటే మీరు చేసే ఏ కార్యక్రమాలు బట్టి దాన్ని కూడా ఇవ్వటానికి మన రాష్ట్రం రెడీగా ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ చాలా వీక్గా ఉంది. అయినా కూడా ప్రతి కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం అవుతానో చేస్తానన్నో
పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ప్రామిస్ చేసి బ్రహ్మాండంగా ఇచ్చేస్తా 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 అని చెప్పిన ప్రతి మాట కూడా ఆయన చేయగలిగాడు అంటే సంకల్ప బలం, చేయాలనే ఒక తపన. ఆ విధంగా సక్సెస్ఫుల్ అవుతున్నారు. ఇంతవరకు అదృష్టం ఏంటంటే ఏ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమాలు అంతా కూడా ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రులు కూడా ఎలా సాధ్యమవుతోంది, ఎలా చేయగలుగుతున్నాడు ఈ యువ నాయకుడు, ఏమిటి ఆలోచన అంటూ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యే రోజు వచ్చిందంటే తెలుగు వాళ్ళుగా మనందరం కూడా గర్వపడాలని ఈ అవకాశం మీ అందరినీ మీ అందరితో మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. ముందు ముందు ఎక్కువ అన్ని విషయాలు కూడా పెద్దలతో కూర్చొని మాట్లాడి వారి సహాయ సహకారాలు తీసుకోవటానికి ఎక్కువ టైం నేను హైదరాబాద్లోనే ఉంటూ అందరిని కలుస్తూ వారు నాకు ఇచ్చే సలహాలను స్వీకరిస్తూ ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలని చేస్తూనే ఉంటా. ఇది బిగినింగ్, దిస్ ఇస్ ఓన్లీ బిగినింగ్. బట్ వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్ యూ, అవర్ చీఫ్ మినిస్టర్, ది యంగెస్ట్ డైనమిక్ చీఫ్ మినిస్టర్, ఏ మాట అయితే ఇస్తాడో ప్రజలకు ఆ మాట నెరవేర్చే చీఫ్ మినిస్టర్ హ్యాస్ అప్ టు మీ అట్ దిస్ ఏజ్. హ్యాస్ కాల్డ్ మీ అండ్ టోల్డ్ యూఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ దిస్ థింగ్. ఆయన కోరుకున్నది ఏంటంటే తొలినాటి నుంచి ఎంతవరకు ఉన్నటువంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, పెద్దలు అందరూ కూడా విశాఖపట్నంలో నందన వనం అనేది సృష్టించి మన చరిత్ర అంతా అక్కడ చూపెట్టాలి. విజయ్ చందర్ మొత్తం తెలుగు జాతి అంటే ఇక్కడ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవారు, అక్కడ రాష్ట్రంలో ఉన్నవారు జయరాజని వెళ్ళి ఎక్కడైతే హిందీ పిక్చర్లు చేసినట్టు ఒక మహానటుడు ఆయన, ఇలాగ ప్రతి ఒక్కరిది హాలీవుడ్లో ఏ విధంగా అయితే వాళ్ళ ఆర్టిస్టుల యొక్క చరిత్ర అంతా కూడా కళ్ళ కనబడినట్టు ఎవరైతే విజిటర్స్ అక్కడికి వస్తారో వాళ్ళు ఎలా చూడగలుగుతున్నారో అదేవిధంగా మన కళామ తల్లి రైట్ ఫ్రమ్ ఆల్ ది పీపుల్ హు హావ్ బీన్ సర్వింగ్ మన తెలుగు తల్లి, ఆ బిడ్డలందరి ఫోటోలు లేని వారి ఫోటోలతో సాగు నందన వనం సృష్టించారు విజయ్ చందర్. అది మనసులో పెట్టుకుని ఆయన చెప్పిన దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ అంత ఆలోచనలో ఉన్నారు కాబట్టి చేతులెత్తి నమస్కరిస్తూ నేను మరొకసారి మా ఇక్కడ సెటిల్ అయినటువంటి ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని, అన్ని టెక్నీషియన్స్ని అందరూ కూడా ఒకే ఒక కోరిక కోరుకుంటున్నా, మీరందరూ రండి ఆలోచించండి అని. ఎస్, టుడే ఐఎమ్ అనౌన్సింగ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ మా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున వీఆర్ ఫిక్సింగ్ ఎ బ్యూటిఫుల్ పీపుల్ యాజ్ డైరెక్టర్స్. 5 రోజుల నుంచి ఒక యువ నాయకుడి కోసం తపన పొందుతున్నా, ఆయన ఎలా కాంటాక్ట్ చేయాలి? ఐ వాంట్ దట్ పర్సన్ టు బీ ది ఫస్ట్ పర్సన్ టు బి ది కమిటీ మెంబర్ అని ప్రయత్నం చేస్తుంటే ఇవాళ మార్నింగ్ ఫోన్ వచ్చింది. చాలా దూరంలో ఉన్నా, నేను రాలేకపోతున్నాను, మీ పంపినటువంటి ఇది చూసా కానీ రిప్లై అవ్వలేకపోయి నన్ను ఏమీ అనుకోకండి అంటూ ఫోన్ చేశాడు. బాబు నీకు ఫోన్ చేయడం ఎందుకు చేశానో తెలుసా? ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాంట్లో మొట్టమొదటి డైరెక్టర్గా నిన్ను నియమించుకోవాలని కోరుకుంటున్నాను బాబు. కాదనక నువ్వు ఒప్పుకుంటావని కోరికతో కోరా. ఆ యువ నాయక్, ఆ యువ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఫాస్ట్ అండ్ ఫార్మాస్ట్ సుజీత్ అనే యువ నాయకుడిని ఐ హావ్ సెలెక్టెడ్ యాజ్ ద ఫాస్ట్ డైరెక్టర్ అనమాట. ఎందుకంటే మనకి ముఖ్యంగా మనకి ఈ ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్లో హెచ్ఎం రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, కెవి రెడ్డి గారు ఈ ముగ్గురు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి ఆ కాలంలోనే ఎంత అద్భుతమైనటువంటి సినిమాలు తీసి ఎంత డెవలప్ చేశారో ఇవాళ యువ నాయకుడు నాకు తెలీదు. ఆయన బంధువులు అవుతారట ఆయన చెప్పాడు. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే కూడా రేపు మేము నియమించబడబోయేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో నాకు కావాల్సిన వాళ్ళు, మా బావ మధ్య
లేదా ఇంకోడు ఇంకోడు అని కాకుండా పక్కాగా ఎవరైతే యంగ్ జనరేషన్ పీపుల్ ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎఫ్డీసీలో ఒక అవకాశం చూపెట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఒక సక్సెస్ అన్నది మేము పొందాలని కోరుకుంటున్నాం. అందుకు మీ యొక్క ఆశీస్సులు కావాలి, మీ కోఆపరేషన్ కావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఐ హ్యావ్ స్టాప్ టు మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్ హూ హ్యావ్ బీన్ సో హెల్ప్ఫుల్ టు మీ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ మై లైఫ్ స్టార్టింగ్ యాజ్ ఎ ఆర్టిస్ట్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ టైమ్. ఐ విల్ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మై మైండ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ హలో, నేను మీ స్నిగ్ధ, టిఎఫ్సిసి లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కమెంట్ చేస్తూ ఉండండి. అలాగే మీకు ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ఇలా కనుక క్లిక్ చేస్తే మీకు ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. Like, share and subscribe to TFCC Live. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎస్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.